జిల్లాలో గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ కోలభాస్కర్ వెల్లడించారు. ఆదివారం స్థానిక ఒంగోలులోని గిరిజన భవన్లో ప్రపంచ ఆదివాసి దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోలభాస్కర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఆదివాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించడం జరిగిందన్నారు. స్వాతంత్ర్యం అనంతరం ఐక్యరాజ్య సమితి ఆదివాసులను ప్రపంచ స్థాయిలో గుర్తించడం జరిగిందన్నారు. ప్రపంచంలో ఉన్న 130 కోట్ల జనాభాతో 11 కోట్ల మంది ఆదివాసులు ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఆదివాసులు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ సామాజిక అభివృద్ధి చెందాలన్నారు. ఆదివాసులు విభిన్న ప్రాంతాల నుండి వచ్చి మమేకమై అడవుల్లో ఆత్మవిశ్వాసంతో జీవనం సాగిస్తున్నారన్నారు. అడవుల్లో కొండల్లో ఉన్నప్పటికీ కాలానుగుణంగా మార్పు చెందాలన్నారు. గిరిజనుల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టిందన్నారు. భారతదేశం భావితరాల భవిష్యత్తు కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు. భారతదేశంలో గిరిజనుల అభివృద్ధి కోసం ఐటీడీఏ ప్రాజెక్టును ఏర్పాటు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. గిరిజన పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన జిల్లాలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ట్రైబల్ భవన్లో కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం తరఫున నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్టేట్ ఫంక్షన్గా గుర్తించి ప్రతి జిల్లాలో అట్లాగే ఐటీడీఏ కనుక ఉంటే ఐటీడీఏ హెడ్ క్వార్టర్స్లో కూడా ఏర్పాటు చేయమన్నారు. మన జిల్లాలో శ్రీశైలం ఐటీడీఏ కర్నూలు జిల్లాలో ఉన్నప్పటికీ దోర్నార్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అక్కడ పీఓ ఐటీడీతో పాటు జేసీ డెవలప్మెంట్ చేతన వెళ్ళారు. అట్లాగే మన ఆర్థిక శాఖ మంత్రి గారు, గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి జిల్లా స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆరోగ్యం సరిగా లేని దాని వల్ల రాలేకపోయారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా మరి ఆదివాసీ సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం కమిట్మెంట్తో పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇటీవల ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడానికి కూడా ఉపక్రమించాం. యాక్చువల్గా ఈ రోజున పట్టాలు ఇవ్వాల్సింది ఉంది. కాకపోతే ఇంకా అన్ని జిల్లాల్లో ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా ఇంకా కొన్ని ఇష్యూస్ పెండింగ్ ఉంది. దానివల్ల అక్టోబర్ 2కు ప్రభుత్వం వాయిదా వేసింది. అక్టోబర్ 2 రోజున ఆర్ఓఎఫ్ఆర్ కింద మొత్తం అందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో అయితే ఇప్పటికే మనం సిద్ధం చేసి ఉంచాము, ఇబ్బంది ఏమి లేదు. దీంతోపాటు మనకు ఇంకా ఈ మన ప్రభుత్వం అమలు చేసే అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైబల్స్కి మిస్ అవ్వకుండా అన్నీ ఎక్స్టెండ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా ఎక్కడైనా సరే ఈ ప్రాసెస్లో రీచ్ కాకుండా ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.